వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణ ప్రభుత్వం మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టింది. గత తరాల సహజ వైభవాన్ని భావితరాలకు సురక్షితంగా అందించే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. చెరపట్టిన చెరువులకు స్వేచ్ఛ లభించేదాకా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఖరాఖండిగా తేల్చి చెప్పారు. అదే హైడ్రా డ్రైవ్. హైదరాబాద్ డిజాస్టర్స్ రెస్పాన్స్ అండ్ అసిస్ట్ మానిటరింగ్ ప్రొటెక్షన్కి సంబంధించి సింపుల్గా హైడ్రాని పిలుస్తున్నారు. హైదరాబాద్లో సక్సెస్ అయిన ఈ హైడ్రా ఫార్ములాను రాష్ట్రమంతటికి వర్తింపచేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఆక్రమణలకు గురై చెరువుల పరిరక్షణకే ప్రధాన లక్ష్యంగా రేవంత్ సర్కార్ ముందుకు వెళుతోంది. ఇక ప్రధానంగా హైడ్రాతో చెరువుల ఆక్రమణపై ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది. ఇందుకోసం హైడ్రాకు ప్రత్యేకమైన అధికారాలను కట్టబెట్టింది. హైదరాబాద్లో హైడ్రా చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను హర్షం వ్యక్తమవుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తరహా వ్యవస్థలను ఇతర నగరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని అధికార వర్గాలు తెలిపాయి. అవకాశం ఉన్న చోట ఆక్రమణలు తొలగించడం, కొత్తగా కబ్జాలు జరగకుండా కాపాడేలా చర్య చేపడుతున్నట్లు వివరించాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్తో పాటు తెలంగాణలోని మరిన్ని నగరాలకు కూడా ఈ హైడ్రాను విస్తరించనుంది. చెరువులకు సంబంధించిన భూములను ఆక్రమించిన కేసులు భారీగా పెరగడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైడ్రా తరహాలో వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలోనే హైడ్రా విస్తరణకు పురపాలక శాఖ కసరత్తు చేస్తుంది. హైడ్రాకి సంబంధించి మాట్లాడాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే మాస్టర్ ప్లాన్లు, అప్రూవ్డ్ లేఅవుట్లతో సంబంధం లేకుండా చెరువుల సికం భూములు, బఫర్ జోన్లలోనూ అడ్డగోలుగా నిర్మాణాలకు అనుమతులిచ్చారు. ఈ నేపథ్యంలో పలు మున్సిపాలిటీల్లో ఆక్రమణ పాలైన చెరువులు, కుంటలపై ప్రభుత్వం దృష్టి సారించింది. నగర అభివృద్ధి పేరుతో అనేక చెరువులు కబ్జాలకు గురయ్యాయి. ఈ క్రమంలోనే 44 ఏళ్లలో అంటే 1979 నుంచి 2023 వరకు హైదరాబాద్ నగరపాలక పరిధిలోని చెరువులపై ఆ స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ నివేదిక రూపొందించింది. గ్రేటర్ హైదరాబాద్లో రోజురోజుకు చెరువులు మాయమవుతున్నాయి. ఇప్పటి వరకు గతంలో మనుగడలో ఉన్న 282 చెరువులు మాయమయ్యాయని గుర్తించారు. మరో 209 చెరువులు కబ్జాలతో కుంచించికిపోయాయని తేల్చారు. చెరువులను ఆక్రమించి యథేచ్ఛగా ఇళ్లు, ఫామ్ హౌసులు, స్పోర్ట్స్ క్లబ్ల నిర్మాణాలు చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో 920 చెరువులుండగా 491 చెరువులు కబ్జాకు గురయ్యాయని లెక్కగట్టారు. ఇక రంగారెడ్డి జిల్లాలో 13 చెరువులు, మెదక్ జిల్లాలో 10 చెరువులు కబ్జాకు గురయ్యాయి. దీంతో రోడ్ల మీదకు వరద నీరు వస్తోంది. ఇదే అంశంపై మాట్లాడడానికి కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే వీరయ్య గారు. హలో. నమస్తే అండి వీరయ్య గారు, చెప్పండి. నమస్తే. చెప్పండి వీరయ్య గారు. గవర్నమెంట్ ముట్టుకోవాలన్నా లేకపోతే దాన్ని ఆక్రమించాలన్నా గుండెలు దడొచ్చేటట్టు చేయాలి. కొంచెం పెద్దగా మాట్లాడాలి, వాయిస్ చిన్నగా వస్తుంది. 50 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది ఉంటారు, కానీ
చెప్పండి వేరే గారు చెప్పండి. ఆ ఇల్లు కొంతమంది ఆక్రమించిన వాళ్ళని సమర్థిస్తున్నారు. ఎవరు సమర్థిస్తుంది? కొంతమంది వ్యక్తులు, పార్టీలోళ్ళు, ఈ నాయకులు అనే వాళ్ళు సమర్థిస్తున్నారు. వాళ్ళు కొనుక్కొని 50 ఏళ్ళు అయింది. చెప్పండి. కాబట్టి ఆ సమర్థన ఒప్పుకోకుండా గవర్నమెంట్ వస్తువుని ఎవరైనా సరే ముట్టుకుంటే 100 ఏళ్ళైనా సరే వాళ్ళ దానికి తగిన శక్తి ఉండేటట్టు మాట్లాడాలి. ఓకే, ఎవరు ఆక్రమించినా సరే, అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటారు. ఆ సెక్షన్ ఒకవేళ ఆ రైల్వేలో ఉన్న ఒక కమ్మీని తీసుకొచ్చి, ఓకే అవునండి. ఓకే వీరయ్య గారు, థ్యాంక్ యూ. మరొక కాల్ తీసుకుందాం. చెరువుల్లో కాలనీలు నిర్మించడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకప్పుడు నీటితో కలకలలాడిన వందలాది చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకొని ఇప్పుడు కనుమరుగయ్యాయి. కొందరు కనిపించిన ప్రతి చెరువును ఆక్రమించి ఫ్లాట్గా మార్చి సొమ్ము చేసుకున్నారు. మరికొందరు సికం భూములు ఆక్రమించి విల్లాలు, ఫామ్ హౌసులు కట్టుకున్నారు. ఇలాంటి వారి పట్ల ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడంతో మరింత రెచ్చిపోయారు. ఒక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. అరుణ గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. సివిఆర్ న్యూస్ అన్ని చూపెట్టినారని అమరావతి రైతుల గురించి ఉంటే ఏం తెలియలేదు, వాళ్ళకి న్యాయం చేస్తారండి చంద్రబాబు గారు? ఓకే, అమరావతి డ్రైవ్ మనకి ఇంకా ముందుంది 5:15 కి, ఆ టైంలో చేసి మీరు మాట్లాడండి. ఇప్పుడు మనం హైదరాబాద్ లో హైడ్రాక్ సంబంధించి అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు చెరువులు ఆక్రమించిన వారికి సంబంధించి, సో మీరు దాని మీద ఏమైనా మాట్లాడతారా? ఇక్కడ చెరువులు ఆక్రమించిన వారి పడగొట్టాలండి, పర్వాలేదు, తీసేయాలి. పేదవాళ్ళకి చూడాలండి, ముందు పేదవాళ్ళకి ఇల్లు స్థలాలు అవి ఇచ్చి ఇల్లు చూపించి అప్పుడు అవి పడగొట్టాలండి. పేదవాళ్ళు ఏడుస్తున్నారు, చూస్తున్నారా? పడగొట్టేస్తున్నారు. ఓకే, చూస్తున్నామమ్మా, అన్ని గమనిస్తున్నాము, అన్ని చూస్తున్నాము. ఇప్పుడు ఏదైనా సరే చెరువులు ఆక్రమించి కట్టిన వాళ్ళు బానే ఉన్నారు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు బానే ఉన్నారు. ఏదో కట్టుకొని ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. అది సామాన్యులు కావచ్చు లేదా బడాబాబులు కావచ్చు, ఎవరైనా సరే. ఓకేమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, పూర్ణచంద్రరావు గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. లేదండి, చెప్పండి. కంటిన్యూ జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుందండి, అది ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారుగా. అది ఆపకూడదండి, అది ఆపితేనే చాలా ఇబ్బంది జరుగుతుంది. ముందల ముందల హైదరాబాద్ కి చాలా విపత్తులు వస్తున్నాయి, అవన్నీ కూడా కంట్రోల్ చేయాలి అంటే ఇప్పుడు నిమజ్జనాలన్నీ ట్యాంక్ బండికి రాకుండా ఎక్కడ ఎక్కడ చేయాలంటే అక్కడ ఉన్న అన్ని కూడా సర్దుబాటు చేయాలి సీఎం గారు. అలా చేస్తే ఉంటుందని మేము ఆశిస్తున్నామండి. ఓకే అండి, పూర్ణచంద్రరావు గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. స్వామి గారు నమస్తే అండి. చెప్పండి స్వామి గారు. ఓకే ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించండి దయచేసి, తగ్గించి మాట్లాడండి. మేడం, మన ఇది చేసిన దానికి ప్రభుత్వ భూమి ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ సాయం చేసుకోవాలి. కొందరు పార్టీల తరపు నుంచి స్వామి గారు టీవీ చూస్తూ మాట్లాడితే కన్ఫ్యూజ్ అయిపోతారు, మీరు వివరంగా చెప్పలేరు దయచేసి. ఏం లేదు, ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూమి ఉంటే అక్కడక్కడ గవర్నమెంట్ లాక్కోవాలి. ఓకే, వాళ్ళకి కాకుండా ఎవరికి రాకుండా మంచి చేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటుంది. ఓకే స్వామి గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే రమేష్ గారు, చెప్పండి.
మాది తర్నాక అండి. ఓకే చెప్పండి, కర్ణాటక నుంచి కాల్ చేస్తున్నారు. తర్నాక సారీ చెప్పండి. అయితే మేడం ఇప్పుడు ఓకే ఈ చెరువులు ఇవన్నీ ఓకే, ఇప్పుడు పడేసింది అదంతా ఎక్కడేస్తారండి మేడం? అవి ఏ పడేసినవి ఎక్కడేస్తారు అంటున్నారు? ఇప్పుడు బిల్డింగ్లు ఇవన్నీ పడేశారు కదా, ఇప్పుడు ఇదంతా మరి అక్కడ ఇదేళ్ళైపోతుంది, గుట్టలు అయిపోయింది కదా మరి. అది వాళ్ళు చేస్తారులేండి, ఎందుకు చేయరు, అలాగే ఎందుకు ఉంచుతారండి? ఇంకా టౌన్ లో బయట కూడా రావాలండి, ఏది మన హైదరాబాద్ శివార్లో కూడా ఇలాగే అన్ని చేస్తున్నారు, కప్పే చేస్తున్నారు. ఓకే, సో ఇది ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో సాగుతుంది, ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో హైడ్రాకి సంబంధించి జరుగుతుంది. మరి అంటే తెలంగాణ వ్యాప్తంగా విస్తరించితే ఎలా ఉంటుంది, మరి తెలంగాణ కావచ్చు ఏపీ వ్యాప్తంగా కావచ్చు ఎలా ఉంటుంది అంటే అక్రమ నిర్మాణాలకు సంబంధించి చెప్పండి. హలో రమేష్ గారు, రైట్ అండి, థ్యాంక్ యూ, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సంతోష్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి సంతోష్ గారు. ముందుగా సివిఆర్ న్యూస్ కు ధన్యవాదములు. థ్యాంక్ యూ అండి, చెప్పండి. రేవంత్ రెడ్డి గారికి రుణమాఫీ ఈ హైడ్రాతోని చాలా మంచి పేరు వచ్చింది, ఇలాగే ముందుకు దూకుడుగా వ్యవహరించాలి తెలంగాణ ప్రభుత్వం. ఓకే, ఈ హైడ్రా ఇంత ఆపితే రేవంత్ రెడ్డి గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది, కంటిన్యూ మరి కోర్టు తీర్పు ఎలా ఉందో మాకు తెలియదు. ఓకే, కోర్టుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిందో అనుకూలంగా వచ్చిందో అంటే సుప్రీం కోర్టు కూడా చెప్పింది లేండి, ఎందుకంటే అక్రమ నిర్మాణాలు ఎవరు చేసినా ఊరుకునే ప్రసక్తే లేదు, దానికి చట్టబద్ధత కల్పిస్తాము, ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతాయో తెలుస్తాయి మనకి ఖచ్చితంగా. సో చర్యలు అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ చాలా మంచి జడ్జిమెంట్, అలాగే రేవంత్ రెడ్డి గారు ఇంకా ముందు స్పీడ్ గా పోవాలి. ఇంకా ముందు ముందు ఎటువంటి పవర్స్ ఇవ్వాలి, ఎటువంటి పవర్స్ వస్తాయి అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది, టైం పడుతుంది కొంచెం. అవునవును. ఒకటి మేడం, రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం ఏమంటే, ఈ రుణమాఫీ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం, ఇంకొక 50% ఉన్నారు మన తెలంగాణలో, 50% అయింది. ఓకే ఓకే అండి, అంశం గురించి మనం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా సంతోష్ గారు ఆ అంశం మీద మనం మాట్లాడేటప్పుడు. మేడం మేడం సార్ చెప్పండి, త్వరగా ఈ రుణమాఫీ మీద ఒకసారి మీ సివిఆర్ న్యూస్ లో లైవ్ షో పెట్టండి మేడం. ఖచ్చితంగా పెడదామండి. నెక్స్ట్ అదే పెట్టండి, ఇది మీకు చాలా కాల్స్ వస్తాయి, రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రభుత్వానికి కూడా ఇది ఒక మెసేజ్ లాగా పోతుంది. మీకోసమే కదండి మనం డ్రైవర్లు నిర్వహిస్తున్నాం, మీకు అవకాశం కల్పించాలనే కదా. ఓకే అండి, అందుకే కదా మేడం సివిఆర్ కు ప్రత్యేక ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. మరి కాల్ తీసుకుందాం. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి. మీ హైదరాబాద్ తీసుకునే చర్యల గురించి మాట్లాడదాం అనుకున్నానమ్మా. మాట్లాడండి. ఇప్పుడు హైదరాబాద్ గవర్నమెంట్ అన్ని అనుమతులు ఉన్నప్పుడు వీళ్ళు తీసి అంటే గవర్నమెంట్ నమ్మటానికి లేదా, ఒక జిహెచ్ఎంసీ ఇచ్చింది, హెచ్ఎండి ఇచ్చింది, మళ్ళా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఈ హైదరా అనే ఇంకొక సంస్థ వచ్చి కూలగొట్టమంటే మిగతా 3 డిపార్ట్మెంట్లు గవర్నమెంట్ కాదా, ఇది ఒక్కటే గవర్నమెంట్ రా, మరి మిగతా 3 గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇచ్చింది, నాకు దాని మీద క్వశ్చన్ చేయాలి. కానీ దానికి వాళ్ళ మీద చర్యలు ఒకటండి, గవర్నమెంట్ కొత్తదా పాతదా లేకపోతే పాత వాళ్ళు గవర్నమెంట్ కాదా అనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు నాలుగు వైపులా నీరు పోవడానికి కొన్ని ఏర్పాట్లు అనేది చేసుకుంటాం, ఆ ఏర్పాట్లు చేసుకోకపోతే నీరు అనేది వచ్చి మన ఇంటి మీదే పడుతుంది, మొత్తం మునిగిపోతుంది. ఇప్పుడు అట్లాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, అక్రమ నిర్మాణాలు చెరువులు ఏవైతే కబ్జా చేసి కట్టారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి పర్మిషన్ తీసుకొని అడ్డగోలుగా పర్మిషన్లు తీసుకొని అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చారు, వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు అనేది ఉంటాయి, ఉండకుండా అస్సలు ఉండవు, కాకపోతే చూడాలి ఎవరు ఏ మిస్టేక్ చేశారనేది చూసి ఖచ్చితంగా కఠిన చర్యలు అనేది తీసుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే ఈ అక్రమ నిర్మాణాలు ఎవరు బడాబాబులు కావచ్చు, సామాన్యులు అంటే ఇప్పుడు ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళదేముండదు ఎందుకంటే అసలు పర్మిషన్ తీసుకొని కట్టించిన వాళ్ళు వేరుంటారు, సో వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. సో ఇప్పుడు సామాన్యులకి ఒకవేళ ఇల్లు పగలకూడదు పడేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా సపోర్ట్గా ఏదైనా చూపించే అవకాశం ఉందేమో అదేది కూడా చూడాలి, ఎందుకంటే చాలామంది సామాన్యులు బాధపడుతున్నారు, పడేశారు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, సో దానికి సంబంధించి కూడా ఉంటాయి. నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నామా. చెప్పండి త్వరగా. ఇప్పుడు గవర్నమెంట్ అనుమతులు ఇచ్చి గవర్నమెంటే కూలగొడతారంటే ఇప్పుడు చెరువులు
చెరువుల్ని పోవడం, చెరువుల్ని ఆక్రమించుకోమని నేనేం చెప్పట్లేదు. అనుమతులు లేనట్టు కోరగొట్టడం అర్థం ఉంది. అనుమతులు గవర్నమెంటే అనుమతులు ఇచ్చి ఇప్పుడు నేను సైట్ కొంటానమ్మా, ఆ సైట్ చెరువు క్యాచ్మెంట్ లో ఉందా లేదా నాకెట్లా తెలుస్తుందమ్మా? నేను గవర్నమెంట్ అంటే జిహెచ్ఎంసీ ఇచ్చింది, హెచ్ఎండిఏ ఇచ్చింది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నో అప్లికేషన్ సర్టిఫికేట్ ఇచ్చింది కదా. నేను ఎవరిని అడగాలి? పాయింట్ కరెక్టే, కానీ మనకి ప్రభుత్వాలు అన్ని మారుతూ ఉన్నాయి కదా. ఒక ప్రభుత్వమే ఇన్ని వేల సంవత్సరాల నుంచి జరగడం లేదు కదా. ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, మారుతూ ఉన్నాయి. మధ్యలో ఎంప్లాయీస్ కావచ్చు, మారుతూ ఉన్నారు. అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఎవరికి వాళ్ళు పర్మిషన్లు ఇచ్చేసుకుంటూ ఉన్నారు, కట్టేసుకుంటూ ఉన్నారు. తెలియని వాళ్ళు ఫ్లాట్ కనుక్కొని ఆ బిల్డింగ్ లో ఉంటున్నారు. ఒక్కొక్కసారి తెలిసిన తర్వాత ఇప్పుడు కూల్ చేస్తున్నారు. వాళ్ళకి పరిహారం ఏమన్నా ఇస్తారా లేదా అనేది చూడాలి. సో కొంతమంది అదే ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే కాదని చెప్పడం లేదు. ఓకే, అది అధికారం ఒక్క నిమిషం తల్లి, మూడు డిపార్ట్మెంట్ ఇచ్చిన తర్వాత నాలుగో డిపార్ట్మెంట్ వచ్చి అది కాదు అంటే నాకెట్లా తెలుస్తుందమ్మా? అదే మిస్టేక్స్ జరిగాయండి, అందుకే కదా చర్యలు ఉంటాయని చెప్తున్నారు. మిస్టేక్ ఇస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, నాట్ ఆన్ మీ. నాకు తప్పు కాదు తల్లి, గవర్నమెంట్ తప్పు. గవర్నమెంట్ నాకు ఈ మూడు డిపార్ట్మెంట్లు ఈ స్థలం అని ఇచ్చినప్పుడు ఇంకొక డిపార్ట్మెంట్ వచ్చి కాదని ఎట్లా ఉంటుందమ్మా? ఓకే, మీ ప్రశ్న కరెక్టేనండి, మీ ఆవేదన, మీ ప్రశ్న 100% కరెక్ట్. ఇప్పుడు ఒక్క నిమిషం, నేను ఆక్రమించుకోమని చెప్పట్లేదు, అనుమతులు లేకుండా ఉన్నాయి కూలగొట్టద్దని చెప్పట్లేదు. కానీ గవర్నమెంట్ సర్టిఫై కదా, దానికి తగ్గట్టు పరిహారం వాళ్ళు కూడా ఆలోచించుకోవాలని చెప్పి సామాన్యులు కూడా అడుగుతున్నారండి. ఎందుకంటే మీరు చెప్పింది కరెక్టే కాదంటల్లా. కృష్ణమూర్తి గారు, మీ మీ మాటకి ఏకేపీ ఇస్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ముక్తన్న గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. ఇప్పుడు మేడం మరి అన్ని సెలవులు తీస్తారా హైదరాబాద్ ఉల్లేనా? ఏంటండి, ఇప్పుడు అన్ని పల్లెలలో కూడా తీస్తారా మరి హైదరాబాద్ ఉల్లేనా? మీరేమంటారు, పల్లెల్లో కూడా తీసేయమంటారు అక్రమ నిర్మాణాలు జరిగితే? అవి తీసేస్తేనే పోపు కదా మేడము, విస్తరిస్తుంది ఉండే కొంది ఖచ్చితంగా. ఇప్పుడు అన్ని ఒర్రెలన్నీ బరంతులు నింపుకుంటా ఇల్లు కట్టినాక ఆ నీళ్ళన్ని బౌడలు కచ్చి కట్టినీళ్ళలో కత్తున్నాయి కదా. మరి అంతేగా, అలా ఇప్పుడు వాటర్ ఎటు పోకపోతే ఊళ్ళలో మీద కదా పడేది. ఇప్పుడు నిర్మల్ తిరిగి నాకు 60 ఏళ్ళు నడుస్తున్నాయి మేడము. నేను చిన్నప్పుడు చూసిన చెరువులన్నీ మాయమైపోతున్నాయి. ఓకే, విస్తరిస్తారండి ఖచ్చితంగా విస్తరిస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఎక్కడన్నా పట్ట భూమిలో కూడా ఒర్రెల ఫిర్యాదు చేసేటప్పుడు గవర్నమెంట్ పోయి ఆపి ఒక అంతరం పెట్టు ఒరే నిలిచోబెట్టమన్నారు కదా, ఒరే అంతా నింపినాక నీళ్ళు పోలా. ఓకే ఓకే అండి ముక్తార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మాధవ్ రెడ్డి గారు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మాధవ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేసినా చేస్తున్న పనిని అభినందిస్తూ అదే సమయంలో ఇంతవరకు డబ్బు పెట్టి కష్టం పెట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళ ఇళ్ళనే కూల్చడం జరిగింది. సంబంధిత అధికారుల పైన ప్రభుత్వం నుంచి చర్యలు ఏవి? మా ప్రశ్న ఒకటే కామన్ మ్యాన్ గా. కామన్ మ్యాన్ గా మీ ప్రశ్న అడిగారు. ఇప్పుడు నాగార్జున గారిది ఎన్కన్వెన్షన్ కూడా కూలగొట్టారు కదా. నాగార్జున గారు అంటే ఏముందండి, ఒక సినిమాకు సంతకం పెడితే కోట్లల్లో ఇస్తారు, చెమట చేసి చెమట కష్టం. ఇప్పుడు అలాంటి వాళ్ళే కూల్చడంలో అలాంటి వాళ్ళు నష్టం వచ్చినా ఆన్నే కొన్ని కోట్లు సంపాదించినారు ఏది వ్యాపారం చేసి, నష్టం లేదు. కుటుంబం కోసం, కుటుంబం కోసం ఇండ్లు కట్టుకుని గూడు కట్టుకుని మాకొక గూడు ఏర్పడిందని ఒక పక్షి ఇటీవల కొన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు. తాను పెట్టిన గుడ్ల కోసము రైతు ట్రాక్టర్ సేద్యం చేస్తుంటే ఆ ట్రాక్టర్నే ఢీ కొట్టేటటువంటి విషయాన్ని, అంటే అది ఒక పక్షి తనకున్న స్వతంత్రము, తనకున్న న్యాయ వ్యవస్థ, తనకు పోలీసులు అడ్డు రారు గనక తాను ఒక ట్రాక్టర్ను కూడా అడ్డగించగలిగింది. ఇక్కడ పోలీసులు ఉన్నారు, ఈడ్చి పక్కన పడేస్తున్నారు, వాళ్ళ బాధ వర్ణనాతీతం. అయినా మేము దాన్ని అభినందిస్తున్నాం. మీరు చెరువులు అయితే ఒకటి, ఆ చెరువులు కుంటల్లో మీ కరెంటు మీటరు, ఇంటి కొలాయి పైపులు, రోడ్లు వేసేటప్పుడు ఈ అధికారులు ఏమైనారు, ఎందుకు వేశారు? మేమంటున్నామంటే జరుగుతున్నటువంటి విషయముల్లో మీరు న్యాయబద్ధంగా చెరువులను కాపాడితే, ప్రకృతిని కాపాడితే ప్రకృతి ప్రకోపానికి మనం బలి కాము, కాకుండా ఉండడానికి కాపాడు మీ కాళ్ళకు మొక్కుతాం. అదే సందర్భంలో కోట్లు సంపాదించినోడు ఈరోజు ఆనందంగా బతుకుతున్నాడు వాడు అని కుటుంబం.
అంటే ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏమంటారు అంటే సామాన్యులవి కూలగొడుతున్నారు, బడాబాబులవి కూలగొట్టట్లేదు అని అంటున్నారా? బడాబాబులు ఏంది రాజకీయం, నిన్న పాత బస్తీలో కులతత్వం లేపడానికి కులతత్వం లేపి అక్కడ ఎలాంటి ముస్లిం ఎంఐ వాళ్ళ కాలేజీలు కూల్చకుండా ఉండడానికి కుట్ర జరగలేదా? డైరెక్ట్ గా మాట్లాడతా. అదే చెప్పండి డైరెక్ట్ గా కుట్ర ఏం జరిగిందో కూడా చెప్పండి. ఆ కుట్ర ఇప్పుడు దేవళంలో కొన్ని విగ్రహాలు ధ్వంసం చేస్తే అక్కడ ఒక వివాదాస్పదం జరిగితే 144 సెక్షన్ పెడితే ఎవరు అక్కడికి పోకుండా ఉంటారు, ఏమి జరగకుండా ఉంటాయి, హైడ్రాబాద్ అనేది కూడా కొద్దిగా ఆగుతాయి, ఆ లోపల రాజకీయాన్ని మాఫీ చేయొచ్చు, ఏదో ఒక విధంగా వాళ్ళను బెదరగొట్టు వంగొట్టచ్చు. మాధవ్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఆవేశం బాధ అనేది ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే ఉండవని కాదు, ఎందుకంటే కష్టపడి పోగు చేసుకున్న సొమ్ముతో ఒక ఫ్లాట్ కొనుక్కుంటాము, ఏదో మనకు వస్తుంది, రెంట్ ఖర్చు తగ్గిద్ది అన్న ఇదితో ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టడం అనేది సామాన్యుల పాలిట అలా అయిపోయింది అన్నమాట. సో వాళ్ళకి పరిహారం ఏదైనా చూపిస్తే బాగుంటది అని అనుకోవచ్చు కదా. తప్పులేదు, అడగాల, గవర్నమెంట్ అడగాలి, రేపు డిమాండ్ చేయాలి సామాన్యుని మీద. ఇప్పుడు ఈ మీటర్ కొలాయ కనెక్షన్ ఎవడు ఊరికి ఏమీ లేదు, లక్షలు దుబ్బకు తిన్నారు కాబట్టి ఎవరిని మేమేమన్నా మేమేమడుగుతున్నామంటే అధికారుల పైన ఇదో ఫలానా అధికారి మీద చర్య తీసుకున్నామనే వార్త ఇంతవరకు రాలేదే. ఆయన కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మేడం. అన్ని బిల్డింగ్లు కూల్చేస్తున్నారు కదా, పేదల్లో కూల్చేస్తున్నారు ఫస్ట్, మరి అది ఫాతిమా బేగం అని ఇది ఓఎస్ బిల్డింగ్ ఉంది కదా, అది ఎందుకు కూల్చారు మేడం? ఏంటండి ఫాతిమా ఓఎస్ బిల్డింగ్ ఉంది కదా. ఒకటండి కొడంగల్ గారు, అక్రమ నిర్మాణాలు చెరువులు ఇవన్నీ కబ్జా చేసి కట్టిన వాటిని ఎవరు వదిలిపెట్టరు, హైడ్రా వదలదు. ఇంకా హైడ్రా అక్టోబర్ 1st తర్వాత ఇంకా ఎక్కువగా వాల్యూ పెరిగే అవకాశం ఉంది, దానికి ఎక్కువగా బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు సామాన్యులకి ఏంటంటే మాకు పరిహారం ఏదనే బాధ అయితే ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే కొనుక్కున్న ఫ్లాట్కి అది అక్రమ నిర్మాణంలో జరిగిందనుకోండి, ఆ ఫ్లాట్ కూల్చేశారనుకోండి, మాకు పరిహారం ఏదనే ఆవేదన అయితే ఖచ్చితంగా ఉంటుంది, అది ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా వెళ్ళాలి, వాళ్ళకి పరిహారం అనేది కూడా ఇవ్వాలని చాలామంది అడుగుతున్నారు. ఓకే శ్రీనివాస్ గారు, రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మనోహర్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. హలో, మాట్లాడచ్చా అండి? మాట్లాడండి, లైవ్ లో మాట్లాడుతున్నారు మీరు, చెప్పండి. ఓకే ఓకే మేడం. ఇప్పుడు మేము పర్మిషన్ తీసుకున్నా తీసుకోకుండా కన్స్ట్రక్షన్ అయితే చేసినాము. మీరా? హలో, మేం కాదు ఎక్స్వైజర్ ఎవరన్నా ఒక వ్యక్తి చేస్తే ఇప్పుడు బిల్డర్ అమ్మిపోయిండు, అతను దానిని ఏం చేసిండు కన్స్ట్రక్ట్ చేసుకుండు రెసిడెంట్ గా ఉండు, ఇప్పుడు దానిని అది మన బఫర్ జోన్ లను ఏ జోన్ లను అని కూలేస్తుండ్రు. మరి ఈ నష్టాన్ని ఎవరు ఇవ్వాలి? ఎవడో బిల్డర్ అమ్మిపోయా, ఎవడో వీడు సఫర్ అయితే మరి వీడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కట్టిన నష్టం ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలని అడుగుతున్నారు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది, ఎవరిస్తే బాగుంటది పరిహారం అని అనిపిస్తుంది ఒకవేళ కూల్ చేస్తే? ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే ఎవరైతే బిల్డరే గానీ ఫ్లాట్లు అమ్మినటువంటి ఒక వ్యక్తి గానీ దీనిని డార్క్ లోపల పెట్టి అమ్మేస్తుంది కదా, ఫ్లాట్ కొనుక్కున్నాం ఇల్లు కట్టుకున్నాం, మరి ఈ నష్టాన్ని అట్లయితే బిల్డరే ఇవ్వాలి. వాడు ఎవడైతే మనకు అమ్మిండో ఫ్లాట్ అమ్మే ఎవడైతే మనం కట్టినామో వాడే ఇవ్వాలి, ఎందుకంటే వాడే కదా వీడికి అమ్మింది. ఓకే, సో ఆ విధంగా కూడా పరిహారం అందించాలంటారు ఖచ్చితంగా, రైట్, థ్యాంక్ యూ. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి గణేష్ గారు. మేడం, ఇప్పుడు హైడ్రా అనేది ఈ నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చింది చాలా మంచి నిర్ణయం అండి. ఓకే, ఇది పేద పేద చిన్న అని లేకుండా కరెక్ట్ ఎవరైతే గవర్నమెంట్ భూములు కబ్జా చేసారో
వారి భూములు ఇది నిజం 100% కరెక్ట్ అండి. ఇట్లనే ఇంకా రేవంత్ రెడ్డి గారి ఇంకా ముందు ముందు నగరం కోరుకుంటున్నామండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో లక్ష్మయ్య గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. హలో, చెప్పండి లక్ష్మయ్య గారు. నమస్తే మేడం. ఇప్పుడు హైదరాబాద్ గురించి, ఇప్పుడు చెరువులలో చెరువుల ఆస్తి గవర్నమెంట్ చెరువు, మరి అలాంటి గవర్నమెంట్ చెరువులను ఇట్లా ఆక్యుపై చేసుకున్న బిల్డింగులు అవి ఇవి అన్ని కాలేజీలు బిల్డింగ్లు అన్ని కట్టుకున్నారు కదా, అన్ని కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత అవి అక్రమంగా కట్టినాయని చెప్పానంటే తప్పనిసరి కూలగొట్టాల్సిందే. దానికి పర్మిషన్ ఇచ్చినోడు ఎవడైతే ఉన్నాడో వాడిని కూడా మీ ఛానల్ చూపిస్తే బాగుంటది మేడం. ఖచ్చితంగా చర్యలు ఉంటాయండి. ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఆల్రెడీ స్పష్టం చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నరసింహ గారు నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. మేడం ఇది హైదరాబాద్ వరకేనా లేకపోతే అవతల ఏమన్నా నాలాలు కానీ చెరువులు కానీ ఏమన్నా చేసేది ఉన్నదా మేడం? ప్రస్తుతం హైదరాబాద్ మంచిదే కాబట్టి ఏంటంటే ఈ పెద్దోళ్ళని కూడా వదలకుండా చేయాలనేసి నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా చేయాలనేసి నా ఉద్దేశం. హైదరాబాద్ తరహానే తెలంగాణ వ్యాప్తంగా చేయాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ తరహానే చేయాలి, కాకపోతే హైదరాబాద్ ఔటర్ లో ఉన్నది కూడా చెరువులు గాని నాలాల కింద కూడా అది కబ్జా చేసే వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద ఉన్న పెద్ద పెద్దోళ్ళే ఉన్నారు మేడం. ఓకే, దానికోసం హైడ్రా ఏం చేస్తుంది, చేస్తుందా లేకపోతే ఇంతవరకేనా హైడ్రా మారుతున్నదా? చెయ్యాలి అంటారు. చేయాలి మేడం. ఇది ఇన్నర్ హైదరాబాద్ నే కాదు, ఔటర్ హైదరాబాద్ వెలుపల కూడా ఈ చెరువులు గాని ఈ నాలాలు గాని ఇంకోటి ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా గానీ చాలా ఉన్నాయి. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మొత్తం డిస్ట్రిక్ట్ చిన్న చెరువులు కూడా కబ్జాలో ఉన్నాయి మేడం. ఓకే, హైదరాబాద్ ఓకే అంటే హైదరాబాదే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఈ హైడ్రా అనేది విస్తరించాలి, అక్రమ నిర్మాణాలు బడాబాబులు కూడా కూల్చాలి అని చెప్పి చెప్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో ప్రవీణ్ గారు నమస్తే అండి. హలో, నమస్కారం మేడం, చెప్పండి. ఏం లేదు, ఇది రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేయొచ్చు. వినిపిస్తుందా? వినిపిస్తుందండి, మీ టీవీ చూడకుండా మాట్లాడండి, చెప్పండి. ఏం లేదు, రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ వరంగల్ మాత్రం నెంబర్ ఆఫ్ చెరువులను ఆక్రమించిల్లు. మీరు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారా ప్రవీణ్ గారు? వరంగల్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే చెప్పండి, అంటే వరంగల్ లో కూడా ఇట్లా అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటారు? నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ప్రీవియస్ ఎమ్మెల్యే ఎవరైతే టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో తనైతే తన హ్యాండ్ ఓవర్ ఇవన్నీ నెంబర్ ఆఫ్ చాలా చెరువులు కబ్జా గురైనాయి వరంగల్ లో. ఎట్టి పరిస్థితుల్లో మీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే వరంగల్ లో కూడా వరంగల్ లో కూడా ఇది స్టార్ట్ చేస్తే మాత్రం మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నాగేష్ కుమార్ గారు నమస్తే మేడం. నమస్తే అండి నరేష్ గారు, చెప్పండి. ఈ హైడ్రా అనేది మంచి పనే, కాకపోతే నేను నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు పూరు గుడిసెల్లో వేసుకున్నారు కదా మేడం, వాళ్ళు ఏం లేకుండా అయిపోతుందేమో వాళ్ళకు, ఎక్కడ నుంచి బతకొచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకొని వాళ్ళు నడి రోడ్డు మీద ఏదో పని చేసిందని అనుకుంటున్నాను మేడం. ఏదో సహాయం అందించాలంటారు అంతేనా? ఆ సహాయం అందించాలి. ఈ హైడ్రా వెనుక నోటీసులు ఇవ్వడం సరికాదు, డైరెక్ట్ ఇట్లా పేదలను ఎట్లా కూల్ చేశారో వాళ్ళని కూడా పెద్ద ఎత్తున లెవెల్లో ఉన్న వాళ్ళని కూడా నిర్వహించాలి కంపల్సరి. రైట్ అండి, రైట్ నరేష్ కుమార్ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి మహేందర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. నేను ఇక్కడ కడతవాడ్ లో ఉంటానండి. ఓకే, ఓన్లీ హైడ్రా గురించి మాట్లాడొచ్చా, మిగతా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడొచ్చా మేడం? హైడ్రాకి సంబంధించి మాట్లాడండి. ఓన్లీ హైడ్రా గురించి? మనం హైడ్రాకి సంబంధించి మాట్లాడుతున్నాం కదా, సో అక్రమ నిర్మాణాల మీద కూడా మాట్లాడండి. అక్రమ నిర్మాణాలు అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తారు మేడం, దాని గురించి మాట్లాడదామని మున్సిపల్ లో కంప్లైంట్ ఇచ్చాను. చెప్పండి చెప్పండి, మాట్లాడండి. ఇచ్చాను కంప్లైంట్, ఇచ్చాను ఎన్నిసార్లు కడతట ఎప్పుడైతే కడుతున్నారో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాను. 2 ఫ్లోర్స్ పర్మిషన్ ఉంది, 4 ఫ్లోర్స్ కట్టారు కానీ ఇప్పటివరకు యాక్షన్ లేదు. ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులు ఏం పట్టించుకోవడం లేదు. ఓకే, మరి ఇప్పుడు హైడ్రా వచ్చింది కదా, ఎలా ఎలా అనిపిస్తుంది మీకు?
హైదరాబాద్ చాలా బాగా పనిచేస్తుంది మేడం. మా సమస్యలు కూడా కొద్దిగా పట్టించుకుంటే బాగుంటది. మేము కంప్లైంట్ ఇచ్చాము, కంప్లైంట్ పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా చెప్తా ఉన్నారు కానీ. ఇప్పుడు మహేందర్ గారు